అటు మూడు రోజులుగా క్రమంగా పెరుగుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పైనుంచి వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం వద్ద వేగంగా పెరిగిన నీటిమట్టం తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద 39.40 అడుగులకు నీటిమట్టం తగ్గింది. మూడు రోజులుగా క్రమంగా పెరుగుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పైనుంచి వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం వద్ద వేగంగా పెరిగిన నీటి మట్టం తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. వరద తగ్గుముఖం పడడంతో లంక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద 39.40 అడుగులకు నీటి మట్టం తగ్గింది. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఇంకా ప్రమాదకర స్థాయి తప్పినట్టే అనుకోవచ్చు, ఏం చెప్తున్నారు అధికారులు? ఇటు భద్రాచలంలో కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు, ఇక ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఎన్ని క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు? సతీష్, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఇప్పుడు ఒక సహజంగా కొనసాగుతుంది. అంటే పెద్ద నిన్న రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వెళ్ళింది, కానీ మొదటి ప్రమాద హెచ్చరికని జారీ చేయలేదు. అంటే 11.70 అడుగుల నీటి మట్టం చేరుకుని ఆ క్రమేణా రాత్రి తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు 11.4 అడుగుల నీటి మట్టం తగ్గింది. దీంతో అప్పుడు 9,40,000 క్యూసెక్ నీరు ఆ సముద్రంలోకి విడుదలవుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్లోని మొత్తం 3-4 ఆరంస్లోని 175 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. ఈ వచ్చిన వరదని వచ్చినట్టు సముద్రంలోకి విడుదల చేయడంతో దిగువనున్న అప్పుడు లంక గ్రామాలు, కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలకి వరద పోటెత్తింది. ఇక్కడ దాదాపుగా 40 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి, అలాగే కాజువేలు కూడా మునిగిపోయినాయి. కనకాయ లంక కాజువే, అలాగే గంటిపెదపూడి దగ్గర గోదావరికి అడ్డుకేసుకోవడం కట్ట తెగిపోయింది. నిన్న నుంచి కూడా ఇంజిన్ బోట్ల మీద అక్కడ లంక గ్రామాల 4 లంక గ్రామాల ప్రజలు రేవులు దాటుతున్న పరిస్థితి ఉంది నిత్యావసరాల కోసం. అలాగే ముక్తేశ్వరం దగ్గర కూడా, ముక్తేశ్వరం ఐనువీలికి మధ్య కూడా కాజువే మీదకి, ఆ రోడ్డు మీదకి వరద నీరు చేరుకోవడంతో ఇక్కడ కూడా వేరవల్లిపాలెం వెళ్ళడానికి లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎగువన భద్రాచలం దగ్గర ప్రస్తుతం 39.4 అడుగుల నీటి మట్టం ఉంది. 7,60,000 క్యూసెక్కుల నీరు దిగుకొస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో శబరి నది కూడా వచ్చి కోనవరం దగ్గర ఇక్కడ గోదావరిలో కలుగుతుంది. శబరి కూడా ఇంకా 100,000 క్యూసెక్కుల నీరు వరకు శబరి నుంచి గోదావరిలో కలుస్తుంది. దీనివల్ల విఆర్పురం, కోనవరం, చింతూరు, ఎటపాక మండలంలోని 40 గ్రామాలకు ఇంకా రాకపోకలకి ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ అన్నవరం దగ్గర ఒక రోడ్డు కూడా కొట్టుకుపోయింది విఆర్పురం చింతూరు మధ్య. అలాగే ఇప్పుడిప్పుడే సతీష్ గారు అంటే ఒడిశా అని ఇలా చింతూరు మధ్య జాతీయ రహదారి మీద ఇప్పుడు 326 జాతీయ రహదారి మీద రాకపోకలు ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ 44 అడుగులకు దాకా చేరుకుని మళ్ళీ భద్రాచలం దగ్గర వరద నీటి మట్టం తగ్గడంతో ఇప్పటికి 4 అడుగుల వరకు తగ్గింది. దీంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 45 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టుగా ఇప్పుడు సమాచారం ఇక్కడ ఇరిగేషన్ అధికారులకు అందింది. దీంతో చూసినట్లయితే 50 మిల్లీమీటర్ల నుంచి దాదాపు 235 మిల్లీమీటర్ల వరకు గోదావరి బేసిన్లోని 45 ప్రాంతాల్లో భారీగా వర్షాలు నిన్న కురిసినట్టుగా ఇక్కడికి సమాచారం అందింది. దీంతో మళ్ళీ ఈరోజు సాయంత్రానికి వరద పెరుగుతుందని చెప్పేసి అధికారులు ఒక సమాచారం అయితే ఉంది. దీనికి ఇంకా రెడ్ అలర్ట్గానే ఇక్కడ అంతా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం
కోనసీమ ప్రాంతంలో లంక గ్రామర ప్రజలు ఇక్కడ గోదావరి వరద తగ్గుముఖం పట్టింది అన్నటం తోటి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఆగస్టు వరకు కూడా ఈ పొంచి ఉంది ప్రమాదం. వరదలు గోదావరికి ఎక్కువగానే వస్తాయి, భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం, అలాగే బంగాళాఖాతంలో మళ్ళీ మరొక వాయుగుండం 24వ తారీఖున ఏర్పడుతుంది, దీనివల్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ లోపల గోదావరిలోకి ఏదైతే వరద ప్రవాహం వస్తుందో ఇదంతా కూడా సముద్రంలోకి పూర్తిగా వదిలేసినట్లయితే మళ్ళీ వచ్చే వరదకి ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు లంక గ్రామాల ప్రజలకి వరద కష్టాలు తప్పలేదు. మొదటి ప్రమాద హెచ్చరిక కి ఒక అరడుగు మాత్రమే తగ్గుముఖంతో ఇప్పుడు గోదావరి ప్రవహిస్తుంది. ఇక్కడ ధవళేశ్వరం దగ్గరికి భద్రాచలం నుంచి ఈ పోలవరం ప్రాజెక్టు దాటుకుని ధవళేశ్వరం వరకు వరద నీరు రావాలంటే దాదాపు 18 గంటల సమయం ఈ ప్రవాహానికి పడుతుంది. దానివల్ల ఈ కోనసీమ ప్రాంతంలో ఈ ప్రభావం 3-4 రోజుల వరకు కొనసాగుతుంది, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది. మొత్తం మీద చూసినట్లయితే క్రమేణా గోదావరికి వరద తగ్గుముఖం పడుతుందో ఒక విధంగా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ సాయంత్రానికి మళ్ళీ భద్రాచలం దగ్గర వరద నీటి మట్టం పెరుగుతుందని ఒక అంచనా అయితే ఇక్కడ అధికారులు వేస్తున్నారు. ప్రస్తుతం అయితే తాజాగా ఉన్న వరద పరిస్థితి ఇక్కడ ఇలా కనిపిస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. ఇటు నిర్మల్ జిల్లా భైంసా గడ్డెండవాగు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. గడ్డెండవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు, ప్రస్తుతం 358 మీటర్లుగా ఉంది. 3000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి 5188 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక్కడ గాయపడ్డాడు. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే.